అందరికీ నమస్కారం. హరి తెలుగు విజయం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక కవులు కావ్యాలు అనే అంశం నుండి మొదటిగా కొక్కొండ వెంకటరత్నం పంతులు గురించి నేర్చుకుందాం. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసేటువంటి కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. కొక్కొండ వెంకటరత్నం పంతులు, ఇతని యొక్క జన్మస్థలం ఏది? వినుకొండ అనేటువంటి ప్రాంతంలో ఇతను జన్మించాడు. కొక్కొండ ఎక్కడ జన్మించాడో వినుకొండలో జన్మించాడు. ఇలా సరదా గుర్తుపెట్టుకోవచ్చు, కొక్కొండ వినుకొండ. కొక్కొండ ఎక్కడ జన్మించాడు? వినుకొండ. ఇలా సరదాకు కూడా మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరంటే నరసింగరావు పంతులు, రామాంబ. నరసింగరావు పంతులు, రామాంబ అనేవాళ్ళు ఇతని యొక్క తల్లిదండ్రులు. ఇప్పుడు ఇతని యొక్క రచనలు చూద్దాము. ఇతను రాసినటువంటి నవల మహాశ్వేత. మనకు శ్వేత అనే పదం గుర్తురాగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? శ్వేతనాగు అనేటువంటి పాము. ఇప్పుడు ఇది మన సరదాగా ఎలా గుర్తించుకోవచ్చో చూద్దాము. మహాశ్వేత ఎక్కడుంటాయి? కొండల్లో ఉంటాయి. కొండ అనగా మనకేం గుర్తు రావాలి? కొక్కొండ వెంకటరత్న పంతులు. ఇలా సరదాగా ఊహించుకుంటే సులభంగా ఈ యొక్క నవల్ని మనం గుర్తించుకోవచ్చు. మీకు ఇది నచ్చితే ఇలా గుర్తించుకోండి, లేదా మీకు నచ్చిన విధంగా మీరు గుర్తించుకోండి. ఇప్పుడు ఇతను రాసినటువంటి నాటకాలు చూద్దాము. ఒకటి నరకాసుర విజయ వ్యాయోగం. ఈ నరకాసుర విజయ వ్యాయోగం అనే నాటకాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. అయితే సంస్కృతంలో ఈ నాటకాన్ని ఎవరు రాశారు? వారణాసి ధర్మసూరి అని అతను రాశాడు. మన కొక్కొండ వెంకటరత్నం పంతులు దీన్ని ఆంధ్రీకరించడం జరిగింది. తర్వాత ధనుంజయ విజయ వ్యాయోగము. మూడు ఆంధ్ర ప్రసన్న రాఘవం అనే మూడు నాటకాలను ఇతను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. ఇతను మొత్తం 5 రూపకాలు ఆంధ్రీకరిస్తే వాటిల్లో ఈ 3 రూపకాలు మాత్రమే ముద్రించబడ్డాయి. తరువాత ఇతను రాసినటువంటి యక్షగానం అజామిలోపాఖ్యానం. యక్షగానం ఏమిటి? అజామిలోపాఖ్యానం అనేటువంటి యక్షగానాన్ని కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రాశారు. తరువాత ఇతను రాసినటువంటి వచన రచనలు, ఒకటి విగ్రహతంత్రము, రెండు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన సందర్శనము. ప్రిన్స్ అంటే ఒకప్పట్లో రాజులు విగ్రహాలను వేటిపైన చెక్కించేవారు? కొండలపైన. ప్రిన్స్ అంటే రాజులు విగ్రహాలను ఎక్కడ చెక్కించేవారు? కొండలపైన. ప్రిన్స్ అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన సందర్శనము, విగ్రహం అంటే విగ్రహతంత్రము, కొండలపైన అంటే కొక్కొండ వెంకటరత్న పంతులు. ఇలా సరదాగా కూడా వీటిని గుర్తించుకోవచ్చు. తరువాత ఇతని యొక్క బిరుదులు చూద్దాము. ఒకటి ఆంధ్ర భాష జాంసన్, రెండు మహా మహోపాధ్యాయ అనేవి ఇతని యొక్క బిరుదులు. అంటే ఇతని బిరుదులేని రెండు, ఒకటి ఆంధ్ర భాష జాంసన్, రెండు మహా మహోపాధ్యాయ అనేటువంటి బిరుదులు ఈ కొక్కొండ వెంకటరత్న పంతులు పొందారు. తరువాత ఇతను నడిపినటువంటి పత్రికలు ఆంధ్ర భాష సంజీవని, రెండు హాస్యవర్ధిని. ఆంధ్ర భాష సంజీవని, హాస్యవర్ధిని అనేటువంటి పత్రికలను కొక్కొండ వెంకటరత్న పంతులు నడిపారు. తర్వాత ఇతను యొక్క ప్రత్యేకతలు ఏమిటో చూద్దాము. ఇతను వెండి బంగారం అనే కొత్త ఛందస్సులను ప్రవేశపెట్టాడు. గమనించండి, కొక్కొండ వెంకటరత్నం పంతులు ప్రవేశపెట్టిన ఛందస్సులు ఏవంటే వెండి బంగారం అనే కొత్త ఛందస్సులను ఇతను ప్రవేశపెట్టాడు. తర్వాత చూడండి, ఇతను ప్రముఖ గ్రాంధికవాది. ఎలా అంటే ఇంట్లో కూడా ఇతను గ్రాంధికమే మాట్లాడేవాడు, అంత బలంగా ఇతను గ్రాంధికవాదాన్ని సమర్థించాడు. తర్వాత మహామహోపాధ్యాయ బిరుదు పొందినటువంటి ఆధునిక ఆంధ్రులలో రెండవ వాడు కొక్కొండ వెంకటరత్నం పంతులు. గమనించండి, ఇప్పుడు మనకు వచ్చే సందేహం ఏంటి?
మహామహోపాధ్యాయ బిరుదు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అని కదా. కాబట్టి తెలుసుకుందాము, తాత సుబ్బరాయ శాస్త్రి మహామహోపాధ్యాయ బిరుదు పొందినటువంటి మొదటి వ్యక్తి. తరువాత కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆంధ్ర వాంగ్మయంలో నవయుగ ప్రవర్తక త్రయంలో రెండవ వాడుగా మనం గుర్తించవచ్చు. ఆంధ్ర వాంగ్మయంలో నవయుగ ప్రవర్తక త్రయం ఎవరు అంటే, ఒకటి చిన్నయ్య సూరి, రెండు కొక్కొండ వెంకటరత్నం పంతులు, మూడు వీరేశలింగం పంతులు. కాబట్టి ఈ యొక్క నవయుగ ప్రవర్తక త్రయంలో రెండవ వాడు ఎవరు అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు. మనం తరువాతి క్లాసులో మరొక కవి గురించి నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన హరి తెలుగు విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.